నాన్నగారికి ఎప్పుడు ప్రజలే ముందు, ఆయన ఎప్పుడు ప్రజల మనిషే. నాన్న చనిపోయిన దానికన్నా మీడియాలో చేస్తున్న ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి పేర్కొన్నారు. తన తండ్రి మరణంపై ఆమె మీడియాతో మాట్లాడారు. తన తల్లి అనారోగ్యం కారణంగా తన దగ్గరే ఉంటుంది కాబట్టి నాన్న ఒక్కడే ఇంట్లో ఉండేవాడని చెప్పారు. హత్య సంఘటన జరిగిన తర్వాత టీవీలో చూస్తుంటే ఇంకా బాధ ఎక్కువయిందన్నారు. చనిపోయిన మా నాన్న గురించి కొందరు మాట్లాడటం చూస్తే ఎంతో బాధగా ఉందన్నారు. ఇలాంటి ఆరోపణలు జరిగితే ఇన్వెస్టిగేషన్ నిజంగా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. జగనన్న సీఎం కావాలని మా నాన్న కష్టపడేవాడు. మా నాన్న చావును కూడా రాజకీయ విమర్శలకు వాడుకోవటం దుర్మార్గమని పేర్కొన్నారు. మా కుటుంబంలో గొడవలని సృష్టించి అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మా కుటుంబంలో 700 మంది సభ్యులం ఉన్నామన్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్లే నిజానిజాలు బయట పెడతారని చెప్పారు. చనిపోయిన వ్యక్తి గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే ఒక కూతురుగా నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి పెరుగుతుండగా ఐ గాట్ ఎ లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఫ్రమ్ మై ఫాదర్. నాన్న నన్ను బాగా ప్రేమిస్తాడు. కాకపోతే ఎప్పుడు ఆయన టైం అంత దొరికేది కాదు. ఎందుకంటే ఆయనకి పులివెందల్లో ఉండే ప్రజలు, పులివెందల్లో ఉండే తోటలు, అదే ఆయనకు చాలా చాలా ముఖ్యం. ఎప్పుడైనా ఏదైనా నాకు ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ, స్కూల్లో ఏమైనా యాక్టివిటీస్ ఉన్నా కానీ ఆయన ఫ్రీగా ఉంటే వస్తాడేమో కానీ, పులివెందులు ఏమన్నా ఎవరికైనా పెళ్ళిళ్ళు ఉన్నా కానీ, ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కానీ ఎప్పుడు అదే ఫస్ట్ వచ్చేది. ఆయనకు ఎప్పుడు పీపుల్ వర్ ఫస్ట్, ఫ్యామిలీ వర్ నెక్స్ట్. ఆయనకి పులివెందుల్లో ఉండే ప్రజలు, పులివెందుల్లో ఉండే తోటలు వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. బట్ హీ లవ్డ్ అస్ అలాట్. అన్ఫార్చునేట్లీ గత కొద్ది కాలంగా మా అమ్మగారికి కూడా ఆరోగ్యం బాగలేదు. చాలాసార్లు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, డిశ్చార్జ్ అవ్వడము జరుగుతున్నది. అందుకు ఎక్కువ అమ్మ నా దగ్గరే ఉండేది. ఎందుకంటే తనకి ఇక్కడుంటే ఎప్పుడు బాగుంటుందో, ఎప్పుడు బాగలేదో, ఎప్పుడు హాస్పిటల్కి తరలించాలో, ఇట్లా ఇష్యూస్ వచ్చేటివి. సో ఈ మధ్య చాలా కాలం నాన్న ఒక్కడే ఉంటున్నాడు పులివెందుల్లో. తనకున్న సన్నిహితులు అందరూ బాగా చూసుకునేవాళ్ళు. పొద్దున్నే 5:30 నుంచి 5 గంటల నుంచి ఎవరో ఒకరు వస్తారు ఇంటికి. రాత్రి తిండి తిని పడుకునేంత వరకు ఎవరు పక్కన ఒకరుండి వెళ్తుంటారు. మీకు అందరికీ తెలిసిందే 5 రోజుల క్రితం ఏం జరిగిందో. నాన్న పోయారు, మనకి నాన్న ఇంకా మనకి లేరు. ఇది చాలా చాలా దుఃఖం ఇచ్చింది. బట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత పేపర్లలో కానీ టీవీలలో కానీ వచ్చేటి చూస్తే ఇంకా ఎక్కువ బాధ వచ్చింది. My father was died. He was a great man. He's a great soul. Meekandarki telusu, you all know, he lived a life of dignity. Unfortunately, he was killed in the most gruesome way. By having all this loose talk after that, we are not giving him the dignity in death. Meerandaru, I'm sure, meer evaraina, whoever you are, irrespective, I'm sure you all like him and respect him. He's such a good man. I don't know if there's anybody who does not like him. By talking like this, aren't we all insulting him? ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే అంటుంటాం, చనిపోయిన వాళ్ళ గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడకూడదని. ఇట్లా మాట్లాడుతుంటే మనము ఆయనకి ఇన్సల్ట్ చేసినట్లు కాదా, రెస్పెక్ట్ ఇస్తున్నట్లా. నాట్ ఓన్లీ దట్, బై డూయింగ్ దిస్ యూఆర్ డూయింగ్ వన్ మోర్ మేజర్ ప్రాబ్లం. We are not able to
డూ అ ఫేర్ ఇన్వెస్టిగేషన్. డోంట్ యూ థింక్ దట్ ఆల్ దీస్ టాక్స్ విల్ హ్యావ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్? ఈ స్టేజ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నాకు కానీ మీకు కానీ ఈ కిరాతకమైన పని ఎవరు చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి కదా. ఇసన్ దట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ వీ హ్యావ్? ఇప్పుడు మనము ఆ ప్రాసెస్ని ఇంటర్వ్యూ చేస్తే ఎట్లా జరుగుతుంది? స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్, సిట్ టీమ్ హ్యాస్ బీన్ వర్కింగ్ టైర్లెస్లీ, ఐ కెన్ సీ దట్. బట్ బిఫోర్ ఈవెన్ ద సిట్ టీమ్ రిలీజెస్ ఎనీథింగ్, పెద్ద మనుషులందరూ ఇవి ఫైండింగ్స్ వచ్చాయని వాళ్ళు చెబుతూ దాని గురించి మళ్ళీ కన్క్లూషన్స్ కూడా డ్రా చేస్తే విల్ దట్ నాట్ అఫెక్ట్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్? ఇఫ్ ఇట్ ఇస్ సో, మనకి ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది? ఇస్ దర్ అన్ ఎఫర్ట్ టు డైవర్ట్ ద ఇష్యూ అండ్ స్ప్రెడ్ రాంగ్ మెసేజ్? మై ఫాదర్స్ డ్రీమ్ హ్యాస్ బీన్ టు సీ జగనన్న బికమ్ ద సీఎం. జగనన్న సీఎం కావాలని చాలా కష్టపడుతున్నారు. హీస్ బీన్ వర్కింగ్ టైర్లెస్లీ టువర్డ్స్ దిస్ గోల్. దర్ ఇస్ సో మచ్ నెగటివ్ న్యూస్ స్ప్రెడింగ్ అరౌండ్ దట్ వీ హ్యావ్ డిఫరెన్సెస్ ఇన్ ద ఫ్యామిలీ. పెద్ద ఆయన పోయారని మేము బాధపడుతుంటే అండ్ దెన్ యూ స్ప్రెడ్ నెగటివ్ న్యూస్ అబౌట్ ద ఫ్యామిలీ, ఇస్ దిస్ ఫేర్? దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ట్రాష్ అండ్ నాట్ ట్రూ. My sincere request to all of you here and to the people who are watching this, including the people and the politicians out there, both media and the politicians, please show him the respect that you showed to him while he was still alive. Thank you. మీరేమో సిట్ ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు చెప్తున్నారు మేడం, కానీ చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా వైఎస్ ఫ్యామిలీపైనే ఆరోపణ చేస్తున్నారు, సొంత కుటుంబీకులే ఆయన చంపాలని చెప్పి ఆయన ప్రతి బహిరంగ సభలో చెప్తున్నారన్నమాట, దానికి మీరేం సంబంధం లేదు? సిట్ తన పని తను చేయనిస్తే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్. If it is appointed, should it not be given the chance to do its investigation independently? Why are the people sitting above them making conclusions even before the sit team tells anything? Maa family problem antunaru, maa family lo godavulu antunaru. Meek andarki families untai, meek entha mandi unnaru families lo meek naaku teliyadu kani మా ఫ్యామిలీలో చూస్తే మేము 700కి పైగా ఉండాం మా ఫ్యామిలీలో. ఏ ఒక్క ఫ్యామిలీలో అయినా చూస్తే దేర్ విల్ బి అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అంత మాత్రాన డజంట్ మీన్ దట్ వి ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.